హలో అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది ఉసిరిపొడి. మనం తినటానికి చేసుకునే ఉసిరిపొడిని ఎలా చేసుకోవాలో ఈజీగా 2 రోజుల్లో అయిపోతుంది. ఈ ఉసిరిపొడి ఎలా చేసుకోవాలో చూడండి. ఈ ఉసిరిపొడి వల్ల మనకి జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల మనం తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా అనేక రకాలైన జుట్టు సమస్యలకు కూడా ఈ ఉసిరిపొడి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఉసిరిపొడిని మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. మనం చేసుకునే ఈ ఉసిరిపొడిని ఎలాగంటే, మనం దీన్ని ఏదైనా పానీయాలు అంటే ఏదైనా డ్రింక్స్ చేసుకుంటుంటే దానిలో ఒక అర స్పూన్ వేసుకోవచ్చు, లేదా కూరలో వేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా ఇంకా నోట్లో వేసేసుకొని వేడి నీళ్ళు తాగొచ్చు. ఇలా ఎలాగైనా సరే మనం ఈ ఉసిరిపొడిని మనం రోజూ తింటే కనుక చాలా మంచిది. ఈ త్రిఫలాల్లో అంటే త్రిఫల చూర్ణంలో కూడా ఈ ఉసిరిపొడి ఉంటుంది. అందుకే మనం స్వయంగా చేసుకున్నామంటే ఏమీ కలపకుండా చక్కగా ఫ్రెష్గా ఉన్న ఉసిరిపొడి మనకు లభిస్తుంది. కాబట్టి ఉసిరిపొడిని ఇంట్లోనే ఈజీగా 2 రోజుల్లో ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ఒక కోరుకునేది, కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చక్కగా ఇలా కోరుకోండి. ఇలా చాలా ఉసిరికాయలు కోరుకోవడానికి మాకు శ్రమ ఎక్కువ అనుకునేవాళ్ళు ఈ కాయల్ని మిక్సీలో 2-3 సార్లు ఇంచి చేసినట్టుగా ముక్కా చక్కగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎండబెడితే గింజలు వస్తాయి, గింజలు ఏరేయాలి. ఇలా తురుముకుంటే గింజలు ఏరవసరం లేదు, మనం తుడుముకొని ముందే గింజ తీసేయచ్చు. మిక్సీలో వేసుకుంటే గింజలన్నీ వేరాలి. ఇలా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో ఈ పొడిని చేసుకోండి. ఇదిగో ఇలా అంతా కోరుకున్న తర్వాత ఈ దీన్ని చక్కగా ఎండలో 2 రోజులు చక్కగా ఎండబెట్టుకున్నారంటే మీకు ఇదిగో ఇలా 2 పళ్ళాల్లో ఈ కాస్త ఉసిరిపొడిని అయినా సరే 2 పళ్ళాల్లో ఎండబెట్టుకున్నారంటే త్వరగా ఎండుతుంది, పలచగా ఎండబెట్టుకోండి. 2 రోజులకే మనకి చక్కగా ఎండిపోతుంది ఈ ఉసిరిపొడి, ఎండుంటే మాత్రం. ఇదిగో ఇలా పూర్తిగా ఎండిపోయింది. ఇలా ఎండిపోయిన తర్వాత దీన్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఇలా గలగలా ఎండిపోయిన దాకా ఎండబెట్టుకోండి. మనం కోరాం కాబట్టి ఈజీగా ఎండుతుంది, ముక్కలు అయితే త్వరగా ఎండవు. తర్వాత దీన్ని మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోండి. మెత్తగా పొడి జల్లించుకుంటే మనకు తినటానికి అనువుగా ఉంటుంది. దీన్ని మనం కూరల్లో వేసుకోవచ్చు, జ్యూసుల్లో వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నోట్లో వేసుకొని చక్కగా కొంచెం గోరచ్చటి నీళ్ళు తాగితే మనకి చాలా బాగుంటుంది. ఇది ఈ ఉసిరిపొడిని ఇలా చేసుకొని గ్లాస్ సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారంటే 1 సంవత్సరం రోజులు ఉంటుంది. ఈ పొడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.